हेलो फ्रेंड्स स्पोकन हिंदी क्लासेस में आप सबका हार्दिक स्वागत है आज कुछ नया सेंटेंसेस सीखेंगे डेली जो इस्तेमाल कर सकते हैं हम so, सो वो सेंटेंसेस ऑलरेडी मैंने इंग्लिश में बना दिया एपिसोड है टेंथ एपिसोड है टेंथ एपिसोड सेम एपिसोड episode, आप इंग्लिश में भी सीख सकते हैं डेली यूज सेंटेंसेज एक प्ले है उसमें टेंथ वाला जो है इंग्लिश का है और ये हिंदी सीखने का है ఇది హిందీ హిందీ నేర్చుకునే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సేమ్ ఇలాంటివి మీకు ఆల్రెడీ చేసి పెట్టాను చాలా ఈజీ అండి ఇలా నేర్చుకుంటే కనుక ఎక్కడైనా మీరు ఈజీగా మాట్లాడొచ్చు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఈ రెండు భాషలు వస్తే దేశాన్ని వెళ్ళవచ్చు అంత కమాండ్ మనకి ఉండాలి ఈ రెండు లాంగ్వేజెస్ మీద మన తెలుగు వచ్చు కాబట్టి సో కాబట్టి ఈరోజు చూద్దాం మనము మొత్తం సెంటెన్స్ ఏంటి ఫస్ట్ చూడండి నీకు సమాధానం తెలుసా సమాధానం అంటే ఏంటి దీన్ని హిందీలో ఏమంటామో సమాధానం అంటే ఉత్తర్ అంటాము సమాధానం ఉత్తర్ ఉత్తర్ అనొచ్చు లేకపోతే జవాబు అనొచ్చు రెండిట్ లేదని వాడచ్చు ఓకే సో ఇప్పుడు మనం నీకు సమాధానం తెలుసా అంటే క్యా తుమ్హే ఉత్తర్ పతా హే క్యా అని మొదలు పెడుతున్నారు ఎప్పుడన్నా మీకు క్వశ్చన్స్ నేర్పించాను క్వశ్చన్స్ అడగడం క్యా తుమ్హే యే పసంద్ హే క్యా తుమ్హే మాలుం హే క్యా తుమ్హే జానా హె క్యా క్యా తుమ్హే కుచ్చు కామ్ హే క్యా क्या अदल पड़ता है क्वेश्चन की ओके अलागे इकट्ड चूँगी क्या तुम्हें उत्तर पता है तुम्हें उत्तर पता है क्या अ क्या लास्ट ऐड तुम्हें उत्तर पता है क्या लेकते क्या तुम्हें उत्तर पता है ओके क्या तुम्हें उत्तर पता है लेदा क्या तुम्हें जवाब पताहे नीक ओके देने के आंसर मन इच्छा क्या तुम्हें उत्तर पता है मुझे उत्तर पता नहीं है मुझे पता नहीं है ना तेली मुझे उत्तर पता नहीं है ना समाधान मुझे उत्तर पता नहीं है मुझे थोड़ा उत्तर पता है ना को समाधान तस मुझे ठीक से पता नहीं है ओके okay? అట్లా ఆన్సర్ ఇవ్వచ్చు ఇప్పుడు చూడండి నీ సమాధానం ఏమిటి ఏంటి నీ సమాధానం ఏంటి అప్పుడు తుమ్హారా ఉత్తర్ క్యాహే నీ సమాధానం ఏమిటి నీ అంటే తుమ్హారా ఉత్తర్ క్యాహే నీ సమాధానం ఏమిటి అదే మీ సమాధానం ఏమిటి అన్నామనుకోండి మీ అన్నప్పుడు ఆప్కా ఆప్కా ఉత్తర్ క్యాహే నీ త సమాధానం ఏమిటి తుమ్హారా ఉత్తర్ క్యాహే మే థోడే బతా ఉ కొద్ది సమయం అయ్యాక చెప్తాను ముజే ఉత్తర్ అవితో మాలుమ్ నహిహే అంటే నాకు ఇప్పుడైతే సమాధానం తెలీదు మే ఉత్తర్ కలవత్తా ఉంది నేను సమాధానం రేపు చెప్తాను ఇక అక్కడ ఆన్సర్ మన సందర్భాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఇంకా చూడండి నీ దగ్గర సమాధానం ఉందా నీ దగ్గర సమాధానం ఉందా అంటే క్యా క్యా అని మొదలు పెడతాం చెప్పాను కదా క్యా తుమారే పాస్ హే క్యా తుమారే పాస్ జవాబే నీ దగ్గర సమాధానం ఉందా ఇక్కడ నీ దగ్గర బదులు మీ దగ్గర అనుకోండి క్యా ఆప్కే పాస్ జవాబ్ జవాబే లేదా ఆప్కే పాస్ ఉత్తర్ ఉత్తర్హే ఇట్లా అనవచ్చు ఇక నెక్స్ట్ చూడండి నీ సమాధానం తెలుసుకోవచ్చా ఇప్పుడు మనం ఇవన్నీ సెంటర్స్ అని సమాధానం మీదే చేస్తున్నాము నీ సమాధానం తెలుసుకోవచ్చా నీ సమాధానం ఏంటి నీ సమాధానం తెలుసుకోవచ్చా మే ఐ నో యు ఆర్ ఆన్సర్ ఇంగ్లీష్లో అంటాం కదా అదే నీ సమాధానం తెలుసుకోవచ్చా క్యా మే తుమార్ ఉత్తర్ జాన్సక్తాహు क्या मैं आपका उत्तर जान स... नी उत्तर मा... नी वो... नी समाधान अलना की तुम्हारा उत्तर क्या मैं अंटू उ ना तो पाठ क्या मैं तुम्हारा उत्तर जान सकता हूँ नी समान तल्कोच्छा अदे मी समाधान दिल्को अनाना की क्या मैं आपका उत्तर जान सकता हूँ हाँ हाँ जरूर जान सकते हैं हाँ हाँ तपकुना दिल्को इसमें क्या बात है ज़रूर जान सकते हैं दांटे इसमें क्या बात है दांटे तपकु जरूर जान सूँ आय दर आने लेना दमधान ले अं उनके पास उत्तर नहीं है उनके पास आये दगर आये दगर अंत उनके पास ले उत्तर नहीं है उनके पास उत्तर नहीं है ఆపుకో పతాహే ఉనికి పాస్ ఉత్తర్నహీహే మీకు తెలుసు ఆయన దగ్గర సమాధానం లేదని హాముజే పతాహే ఉన్కే పాస్తో ఉత్తర్నహీహే నాకు తెలుసు ఆయన దగ్గరైతే సమాధానం లేదు అట్లా తీసుకోవచ్చు ఇంకా చూడండి ఇక్కడ క్వాలిటీస్ చెప్తున్నాము ఆయన చాలా మంచోడు నిజాయితీ పరుడు శాంతపరుడు తెలివైన వాడు చమత్కారి ఆయన గురించి ఏదో ఒక వ్యక్తి గురించి చెప్తున్నాము ఆయన అనుకోండి ఆమె అనుకోండి ఓకే ఆయన చాలా మంచివాడు మంచివాడు అనడానికి మనము వా అచ్చా ఆద్మీహే వాహ్ అచ్చా ఆద్మీహే బోత్ అచ్చా ఆద్మీ హే చాలా మంచివాడు ఓకే అంటే మంచివాడు అనుక అచ్చా హే అచ్చి అవరథే మంచి మంచి ఆవిడ ఆవిడ ఓకే అదేవిధంగా ఆయన చాలా నిజాయితీ పరుడు నిజాయితీ పరుడు అన్న ఏమంటాం ఇంగ్లీష్లో మనం ఆనెస్ట్ కదా ఇప్పుడు నిజాయితీ పరుడు హిందీలో ఏమంటాము వాహ్ హే ఇమాందార్ ఇమాందార్ ఓకే ఇమాందార్కి ఆపోజిట్ బెయిమాన్ బెయిమాందారే అంటే అవినీతి పరుడు అని చెప్పొచ్చు ఓకే ఆయన చాలా నిజాయితీ పరుడు వా బహాత్ ఇమాందార్ హే చాలా అనడానికి బహాత్ అని రాయాలి ఇక్కడ రాయలేదు వా బహాత్ ఇమాందార్హే చాలా ఇమాన్ చాలా నిజాయితీ పరుడు ఆయన ఇమా ఆయన నిజాయితీ పరుడు వాహ్ ఇమాందార్ హే ఆయన చాలా ఇమా చాలా నిజాయితీ పరుడు వాహ్ బహాత్ ఇమాందార్ హే ఓకే అదేవిధంగా ఆయన శాంతపరుడు శాంతపరుడు అంటే ఎప్పుడు శాంతిగా కూల్గా ఉంటాడు ఏం టెన్షన్ తీసుకోడు దాన్నే మనం వ శాంత స్వభావే వ శాంత సుభావ స్వభావే అంటే ఆయన ఎప్పుడు శాంత స్వభావం ఉంటుంది ఇది వాడు మనకు తెలుగులో కూడా ఉన్నదే ఓకే ఓ హమేషా ఆయన ఎప్పుడు కూల్గానే ఉంటాడు ఆయన ఎప్పుడు శాంతిగానే ఉంటాడు వా హమేషా శాంతరతహే వ శాంత స్వభావే ఇట్లా కూడా అనొచ్చు ఇంకా చూడండి ఆయన తెలివైన వాడు మంచి నాలెడ్జ్ ఉంది తెలివైన వాడు ఆయన బాగా తెలివైన వాడు అంటే బుద్ధిమాన్ వాహేక్ బుద్ధిమాన్ హే మనం తెలుగులో కూడా అంటాం బుద్ధిమంతుడు ఆయన చాలా బుద్ధిమంతుడు తెలివైన వాడు పర్యాయపదాలు మనకు చాలా ఉన్నాయి కానీ హిందీలో మనకి బుద్ధిమాన్ అనే అంటాం ఎక్కువ ఓకే సో ఆయన తెలివైన వాడు ఆయన బుద్ధిమంతుడు దానికి ఏక్ బుద్ధిమాన్ హే అదేవిధంగా ఆయన చమత్కారి చమత్కారి అంటే బాగా మంచి జోకులు వేస్తాడు విట్టిగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు అలాంటి వాడిని మనము చమత్కారి అంటాము దాన్ని మనం హిందీలో వహేక్ చతుర్ హే చతుర్ అంటే చమత్కారి వాహక్ చతుర్ హే ఓతో బహు హా చతుర్హే ఓతో హస్ హసాత రత హే అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు రత్తా హే హసాతరత నవ్వుతూ ఉంటాడు నవ్విస్తూ ఉంటాడు ఓకే అర్థమైంది కదా ఇక్కడ ఇంక చూద్దాం గుర్తించుకో ఇక్కడ గుర్తుపెట్టుకోవడం మీద మాట్లాడతామా గుర్తించుకో गुर्तुड़ेमटा याद ओके okay? पड़ा याद रखना याद रखो याद रखो मे कल आउंगी गुर्तो रेप ने आ, याद रखो कल लता बर्त अंतो रेप ललित पुटन रोजु या याद रखोगे क्या ये बात గుర్తుపెట్టుకోగలవా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో యాద్ రక్నా ఓకే ఇంకా చూడండి నీకు గుర్తుంటుందా నీకు గుర్తుంటుందా నీకు గుర్తుంటుందా క్యా క్వశ్చన్ మార్క్ కదా ఇది మనం ఇక్కడ క్యాతో మొదలు పెడుతున్నాం క్యా తు యాదే నీకు గుర్తుందా అంటే క్యా తుమే యాదే నాకు గుర్తుంది హా ముజే యాద్ హే నాకు కొద్దిగా గుర్తుంది ముజే థోడాస యాదే నాకు అస్సలు గుర్తులేదు ముజ బిల్కుల్ యాదీహే ఓకే అట్లా నీకు గుర్తుంటుందా ఇక్కడ నీకు గుర్తుందా అంటే తుమ్ క్యా తుమ్మే యాదే నీకు గుర్తుంటుందనే నీ విషయం చెప్తున్నాను నీకు నీ గుర్తుంటుందా ఇది నీకు దిమాకు ఉందా నీకు కొంచెము గుర్తుపెట్టుకోగలవా మెమరీ ఉందా మెమరీలో కూర్చోబెట్టుకోగలవా అని అంటున్నాము నీకు గుర్తుంటుందా అప్పుడు క్యా తుమ్ యాద్రపావుగి క్యా తుమ్మ యాదరకపావుగి క్యూ క్యూనై ఎందుకు గుర్తుపెట్టుకోలేను బాగా గుర్తుపెట్టుకోగలను అచ్చి తరసే యాదరక్క క్యూనై యాదరకపోంగి మర మె మేర మేర దిమాగ్తో బహుత్ తేజే నా దిమాక్ అంటే నా మెమరీ చాలా షార్ప్ మేర దిమాగ్తో బహుత్ తేజే జరూరు యాదరకపోంగి ఓకే ఇంకా చూడండి నాకు ఫస్ట్ నాకు అనండి నాకు గుర్తుంటుంది మే యాద్ యాదరూ బుల్లింగం అయితే మీ యాద్ రక్సక్తహం నాకు గుర్తుంటుంది ఓకే నాకు గుర్తుంటుంది మే యాద రక్సక్తాహం అదే స్త్రీలింగం అయితే మే యాద్ రక్సక్తిహు మే యాద్ రక్సక్తిహు ఇక్కడ నాకు బదులు మాకు తీసుకున్నాం అనుకోండి మాకు గుర్తుంటుంది హమ్ యాద్ రక్సక్తే హే హమ్ హమ్ అన్నప్పుడు చాలామంది కదా హమ్ యాద్ రక్సక్తే హే రక్ సక్తే అన్నప్పుడు చాలామంది కదా సో హమ్ యాద్ రక్సక్తే హే మాకు గుర్తుంటుంది నాకు గుర్తుంటుంది అనడానికి మే యాదరహం అది శ్రీలింగం అయితే మే యాదరక్తిహం క్లియర్ కదా ఇంకా చూడండి నన్ను గుర్తుపట్టావా నన్ను గుర్తుపట్టావా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కదా కాబట్టి మనం క్యాతో స్టార్ట్ చేస్తున్నాం క్యా తుమ్నే ము చెప్పేసానా నన్ను నువ్వు గుర్తుపట్టావా అంటున్నాం అనుకోండి ఇక్కడ నన్ను నువ్వు గుర్తుపట్టావు నన్ను అంటే मुझे नव अंत तुमने गुड़ पहचाना क्या तुमने मुझे पहचाना क्या तुमने मुझे पहचाना हाँ हाँ पहचान लिया मैंने अंटे हाँ गुड़त बताओ मैं कौन हूँ नैनेवरो आप तो वही है ना हमें ए, स्कूल में डेली मिलते थे मेरू स्कूलों कलच संदर्भापन पेकड़ा अंत మహే పేలే ఆప్సే శాదీ మే మిలి వీనా అప్పు అంటే ఒక నెల క్రితం మిమ్మల్ని మ్యారేజ్లో చూశాను మీరే కదా ఏదో ఆ సందర్భాన్ని బట్టి ఓకే నన్ను నువ్వు గుర్తుపట్టావా క్యా తుమ్నే ముజే పేచానా లేదు గుర్తుపట్టలేదు లేదు గుర్తుపట్టలేదు నహీ నహీ అంటే లేదు మేనే తుమ్ నహి పేచానా మేనే తుమ్ నహి పేచానా నేను నిన్ను గుర్తుపట్టలేదు इकड इलाफ माफ कीजिए मैंने आपको पहचाना नहीं मेजी अंटे क्षम्ची मैंने आपको पहचाना नहीं मिमल्लीर्त पड़े ओके अदे विधा नेर्तान नेर्तान मैने तुम्हें अच्छी से अच्छे से पहचान लिया अच्छे से पहचान लिया मैने मैने ओके मैने तुम्हें अच्छे से पहचान लिया मैने आपको अच्छे से पहचान लिया ने मिमल्ली बहुत నిన్ను మిమ్మల్ని అక్కడ మార్చుకోవచ్చు అదేవిధంగా నువ్వు చాలా లావ్ అయ్యావు ఎవరైనా లావ్ అయ్యారు అనుకోండి కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళతోనే అనొచ్చు ఎవరిని పడితే వాళ్ళు నువ్వు లావ్ అయ్యావు అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు సో కాబట్టి మీకు కొంచెం క్లోజ్నెస్ ఉండి వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరు మిమ్మల్ని అన్నప్పుడు మాత్రమే అనండి నువ్వు చాలా లావ్ అయ్యావు లావ్ అవ్వడాన్ని మనము తుమ్ బహుత్ మోటే హో మోటే అంటే మోటే అంటే లావు నువ్వు చాలా లావ్ అయ్యావు తుమ్ బహత్ మొట్టే హోగిహో ఓకే ఇక్కడ వజన్ అనే వర్డ్ కూడా ఉర్దు వర్డ్ వాడతాం జనరల్గా తుమారా వజన్ బడగా లగ్రహాయ్ లగ్రహేకి తుమారా వజన్ బడగయా నువ్వు లావ్ అయినట్టు అనిపిస్తుంది తుమారా వజన్ బడగాయా నీ బరువు పెరిగింది వజన్ కమ్ కరదు వెయిట్ తగ్గించు మొఠాపన్ కమ్ కరదు వెయిట్ తగ్గించు మొఠాపన్ అనొచ్చు లేదా వజన్ అనొచ్చు వజన్ కమ్ కరదు అనొచ్చు రెండు వాడచ్చు మోటా వజన్ ఓకే అదేవిధంగా ఇప్పుడు ఆపోజిట్ లావుకి సన్నగా తీసుకున్నాము నువ్వు చాలా సన్నగా అయ్యావు నువ్వు చాలా సన్నగా అయిపోతున్నావు సన్నగా అయ్యావు అంటే దాన్ని మనము తుమ్ బహాత్ పత్లా హోగేహో హోగేహో పత్లా హోగేయహో పత్లా అనొచ్చు లేకపోతే దుబ్లే అనొచ్చు ఏదైనా వాడచ్చు రెండు మీనింగ్స్ ఏమే నువ్వు సన్నగా అయ్యావు మనకైతే తెలుగులో సన్నగానే అంటాము ఇక్కడ మనకి పత్లా దుబ్లా తుమ్ పత్లా హోగేహో తుమ్ దుబ్లే ఓగేయోహో ఓకే ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఇవ ఇంకా చూడండి ఈ మధ్య మీరు కనిపించట్లేరు ఈ మధ్య మీరు కనిపించట్లేదు కల్ ఆప్ దిఖాయినహి హో మీరు అన్నాం కదా అందుకని ఆపని పెట్టాను ఈ మధ్య మీరు కనిపించడం లేదు కల్ ఆప్ దిఖాయినహి హో ఈ మధ్య కనిపించట్లేదు దిఖాయిన హో క్యా హే ఏమైంది ఏంటి విశేషమేంటి అంత బాగానే ఉందా సబ్ కుచ్ టీ సబ్ టీ ఇట్లా కూడా అనొచ్చు క్లియరే కదా ఈరోజు క్లాస్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి ఈ క్లాస్ క్లియర్ ఉంటే మీకు హోంవర్క్ ఐదు సెంటెన్స్లు మీరు ఏదో ఒకటి ఈ ప పర్టికులర్ వర్డ్స్ మీద ఫ్రేమ్ చేసి రాయాలి ఏంటవి అంటారా ఒకటి సమాధానం దీని మీద సెంటెన్స్ తీసుకోండి ఇంకా గుర్తుంచుకోవడం గుర్తుపట్టడం గుర్తుంచుకోవడం ఈ రెండింటి మీద ఐదు కనీసం ఐదు సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేసి మీకు ఎట్లా అనిపిస్తే అట్లా కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ కామెంట్ వేరే వాళ్ళు చదువుతారు వేరే వాళ్ళ కామెంట్స్ మీరు చదువుతారు ఎక్స్చేంజ్ ఆఫ్ యూస్ మన ఐడియాస్ని ఇంకోళ్ళతో షేర్ చేసుకుంటున్నాము బాయ్దేవి క్లాసులు మంచిగా అనిపిస్తున్నాయా ఇంప్రూవ్ అవుతున్నారా లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ బాక్స్ మీ యొక్క ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి అండ్ ఉస్తే మే ఖుష్ రహంగీ ముజెంట్ థోడాస జోష్ మిలేగా ఆర్వి క్లాస్ బనానేక వస్తే థోడ తాకత్ ఎంకరేజ్మెంట్వి మిల్తాయి సరే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని రోజు వాడే సెంటర్స్ చూద్దాము ఇప్పటికి పది ఎపిసోడ్స్ అయినాయి अन्नी एपिसोड्स फॉलो अवंत पातदी लांग्वेज नेर्च्चे कदाल कहत सेंटेन्सेस नेवाले अन्नी एपिसोड फॉलो अवं मदल पटनी बात करना शुरू कर दीजिए जब बात करना शुरू करेंगे ऑटोमैटिक आपका लैंग्वेज जो है इंप्रूव हो जाते हैं सो so, यकीन करिए बात करिए सो अगली एपिसोड में आपसे मिला मुलाकात होगी तब तक आप अपना ध्यान रखिए टेक केयर गुड लाइक